అత్యంత సన్నిహితంగా ఉన్న ప్రొఫెసర్ శ్రీ అనిల్ కుమార్ గారు రావటం ద్వారా ఆ కొరత కొంతవరకు తీరినట్లయింది. అత్యంత ఆత్మీయులైన శ్రీ అనిల్ కుమార్ గారి దంపతులతో స్వాగతం. సత్య సాయి బాబా జీ కీ.
గోవింద 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 గోపాల గోపాల రాధాకృష్ణ గోవింద గోవింద గోపాల గోపాల గోవింద గోవింద గోపాల రాధే కృష్ణ గోవింద 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 గోపాల సాయి కృష్ణ గోవింద 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 గోపాల సాయి గోవింద గోవింద గోపాల గోపాల రాధే కృష్ణ గోవింద గోవింద గోపాల 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 రాధే కృష్ణ గోవింద గోవింద గోపాల గోవింద గోవింద గోపాల రాధే కృష్ణ గోవింద గోవింద గోపాల సాయి కృష్ణ గోవింద గోవింద గోపాల సాయి గోవింద గోవింద గోపాల సాయినాథ్ బాబా మహారాజ్ జై బోలో భగవాన్ శ్రీ సత్సాయి బాబాజీ కి బాబా గారి దయ ఎలా ఉంటుందో ఇలాగే ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. మన ఊహకు అందనటువంటి రీతిలో, మన ఊహకు అందనటువంటి స్థాయిలో జరిపించేటువంటి మహోత్సవము సాయినాథుని యొక్క కృపాకరాక్షణ ఆశీస్సులు తప్ప మొగర కాదు అని మీకు తెలియజేస్తున్నాను. ఈ సభలో దాదాపు 50 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్నటువంటి నా మిత్రులు ఇద్దరిని కూడా ఈనాడు సభావేదికలో చూడటం జరిగింది. మేము యూత్ కాకపోయినా యూత్ఫుల్గానే ఉన్నామని అనుకుంటున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నది. నాకు ఈ సభలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి స్వామి యొక్క సాహిత్యాన్ని గురించి ఒక పరిశోధన రూపంలో పుస్తకాలు ప్రచురించి యావత్ ఆంధ్రదేశానికి కూడా సాహిత్యంలో ఆణిముత్యాల వంటి గ్రంథాలను ప్రచురించినటువంటి జంజాల సుమన్ బాబుని మనసారా అభినందిస్తున్నాను. ఆయన మా శిష్యుడు కూడా. చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంలో నాకు మిత్రుడైనటువంటి వాడు చాలా చిన్న వయసులో ఎంతో పేరు తెచ్చుకొని వీడి దగ్గర మొనగాడు ఇంకో లీడర్ అనిపించుకొని ఇంగ్లాండ్ దేశంలో ఢంకా మోగించి నా పేరు గలవాడు మూల్పూర్ అనిల్ కుమార్ డాక్టర్ ఇక్కడ ఉండి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా అంటే నేను డాక్టర్ అయితే అలా ఉంటానమాట, ఆయన ప్రొఫెసర్ అయితే ఇలా ఉంటాడనమాట. శిరిడి సాయి పత్తి సాయి అభేద శక్తి అవతారాయణ మాధ్యమే. ఇదే సందర్భంలో చిన్నప్పటి నుంచి ఎదిగినటువంటి వాడు
మా కళ్ళ ముందు పెరిగినటువంటి వాడు. వాళ్ళ తండ్రి గారు విజయనగరం శ్రీకాకుళంలో ఎంతో సచ్చిసాయి ఉద్యమ వ్యాప్తికి సహకరించినటువంటి వారు మంచిదారి సుందరమూర్తి గారి కుమారుడు మా ఎమ్మెల్యే స్వామి నిన్న విజృంభించాడు, చూశాను, చాలా ఆనందమైంది నాకు. అలాగే మన పోస్టల్ డిపార్ట్మెంట్ శాస్త్రి గారు ఇక్కడ పాల్గొనడం నేను గుర్తుపట్టాను. మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ సభలో ఎందరిద్దరు ఎన్నో పరిచయాలు మోహాలు ఉన్నాయి. మా చంద్రమోహన్ కూడా ఆనాటి వాడే, ఆంధ్ర యూనివర్సిటీ వాడే, ఇక్కడే ఉన్నాడు, ఇంగ్లీష్ ప్రొఫెసర్, లయలా కాలేజీ వాడు. కనుక ఈ సభ ఉన్నదే మూడు తరాలు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అది చాలా ఆనందమైనటువంటి విషయం. మెహిదీపట్నం అనగానే జ్ఞాపకం వచ్చేటువంటి మరొకడు ఉన్నాడు, చాలా గొప్పవాడు. ఆంధ్రదేశంలో అంతా కూడా ఢంకా మోజించాడు, ఒంటరి పోరాటం సరిపాడు. ఎవరు అతని పక్కన చేదోడు వాదోడుగా ఉన్నవాడు లేడు. గడప గడప వెళ్ళాడు, పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ కూడా కలిశాడు. ఆంధ్రప్రదేశ్లో స్వామి సన్నిధిలో మన రాష్ట్రం గర్వించే విధానంగా సత్యసాయి గోల్డ్ మెడల్స్ ప్రవేశింపచేసిన వాడు మా ముదిగొండ నాగేశ్వరరావు గారి ప్రాంతం వాడు. ఆయన నాకు ఎంతో మిత్రుడు. ఆయన కుమార్తె అక్కడ కూర్చున్నది, మా అమ్మాయితో సమానం. ఇందాక దడ మోగించాడే ఆ నాగేశ్వరరావు మనవడేవాడు. ఇవేలేడు చిటికని వేలేడు, ఆ పళ్ళాలు పగులుతాయేమో అనిపించింది. అడుగో వాడే సన్యాసి, ఎంత బాగున్నారా, వెరీ సెబాష్, వెరీ గుడ్. వాడు మనవాడే. అంతేకాకుండా మా నాగేశ్వరరావు గారు ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా సరే ఏంటి, అక్కడే ఉన్నాడు, ఇప్పుడే చూస్తున్నాడు కూడా నన్ను. నేనంటే ఎంతో ఇష్టం ఆయనకి, నాకు చాలా మిత్రుడు. ఆ నాగేశ్వరరావుకి తగ్గట్టుగానే ఆయన మగపిల్లలు ఇద్దరు కూడా, ఒకడేమో ఇంగ్లాండ్ యూరప్ మోగిస్తున్నాడు డాక్టర్ వీరభద్రరావు, రెండో వాడు ఇక్కడ డెంటిస్ట్ అనుకుంటాను. వాడు కూడా తగిన రీతిలో చక్కగా స్వామి కార్యక్రమాలు పాల్గొంటున్నాడు. వాళ్ళ అల్లుడు వాడి గురించి చెప్పనక్కర్లేదు. రెండిట్లో కూడా వాసిలో రాసిలో పరిమాణాత్మకంగా గుణాత్మకంగా గోపి ఆయన సర్వసమర్థుడు, నాకు చాలా ఎంతో ముఖ్యుడు. అందువల్ల ఈ సభలో పాల్గొనడం, అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరూ కూడా నాకెంతో బలాన్ని ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. బాబా నాకేం అక్కర్లేదయ్యా జీవితంలో, నాకేం కావాలి, మీ నామాన్ని ప్రచారం చేయాలి, మీ సందేశాన్ని ప్రచారం చేయాలి, అంతకు తప్ప నాకు మించింది ఏమీ లేదు, నాకేమీ అక్కర్లేదు. అలాంటి కోరికతో దాదాపు ఓ 40-45 ఏళ్ళ సంవత్సరాలు స్వామి కార్యక్రమాలు తిరుగుతూ ఉన్నటువంటి వాడిని తిప్పాడు స్వామినే. తిరిగానంటే మళ్ళీ మూర్ఖత్వం అవుతుంది, తిప్పినవాడు వాడు, హాయిగా తిరిగిన వాడిని నేను, నా సోమ్యం పోయింది చెప్పండి. ఇలాగా స్వామి సంస్థలలో కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని బాబా గారు అనుగ్రహించారు. ఇందాక పరిచయ వాక్యాల్లో కొన్ని మాటలు అన్నాడు, వాటిల్లో స్ఫూర్తిగా తీసుకొని ఒకటి రెండు విషయాలు మీకు తెలియజేస్తాను. 7 సంవత్సరాలు నేను శూన్యుడను అన్న భావంలో ఉన్నాను నేను. ఎందుకంటే స్వామి చూడటం కానీ పలకరించడం కానీ ముందు వరుస కానీ పువ్వివ్వడం కానీ పాదాలు పట్టుకోవడం కానీ ఉత్తరాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా నాకు అగమ్య గోచరంగా ఉన్నాయి, నాకు సాధ్యమైంది కూడా కాదు. 7 సంవత్సరాలు శని ప్రభావం అంటే నా దగ్గర నుంచే తెలుసుకోండి. అంతేకాకుండా పైగా ఇంకా ఎంత గొప్ప విషయం అంటే నేను ఎక్కడ కూర్చుంటే అటు వైపు వచ్చేవారు కాదు పైగా, అబ్బో చాలు. నేను అందుకే చెప్పేవాడిని నా మిత్రులతో, ఒరే ఎవరైనా నాతో పాటు రండి కలిసి భోంచేద్దాం, నా పక్కన కూర్చున్నావో స్వామి గ్యారంటీగా రాడు, అది ఖాయో నీకు చెప్తున్నాను, తర్వాత నన్ను తిట్టుకోవద్దు అని అందరికీ చెప్పేవాడిని నేను. క్యాంటీన్లో కలుసుకుందాం ఇక్కడ వద్దు పోనీ, అలా కాదు ఏదో మిత్రులని దగ్గరికి చేరదీసి కాస్త ముందు కూర్చున్నామని కూర్చుంటే ఆ పక్కవాడితో, బంగారు ఎప్పుడు వచ్చావు నువ్వు, బాగున్నావా అనేవాడు, మధ్యలో నేనేమయ్యానో నాకు అర్థం కాలేదు. ఇలా 7 సంవత్సరాలు జరిగింది. హిందూపురంలో పుట్టా నారాయణ శెట్టి గారిని ఆ రోజుల్లో ఉండేవారు, ముద్దన్న గారిని ఉండేవారు హిందూపురంలో.
వాడు నన్ను రామాయణ సెమినార్కి ఆహ్వానించారు, రామాయణం పైన మాట్లాడడానికి. ఏదో కథ వచ్చేస్తానని అనుకున్నాను. తీరా ఆహ్వాన పత్రికలో చూస్తే దివాకర్ల వెంకటావధాని గారు, ప్రొఫెసర్ రామరాజు గారు, ప్రొఫెసర్ హేమలత గారు, శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు, వీరభద్రరావు గారు, ప్రొఫెసర్స్ దిగ్దంతులు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వీళ్ళంతా ఉన్నారు అందులో. కొత్తపల్లి వీరభద్రరావు గారు, సామాన్యులు గారు. ఆ ఇన్విటేషన్ చూశాను. ఫూల్స్ రష్యన్ వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రేడ్ అన్నట్టు వాళ్ళ మధ్యలో నేనేమిటిరా, నేను బాట్నీ వాడిని, నాకెందుకు ఈ శ్లోకాలు ఈగోళ, నాకు అక్కర్లేదు అని చెప్పి నేను ముద్దన్ గారికి ఫోన్ చేశాను. అయ్యా, నన్ను మీరు వదిలేస్తే, నాకు సన్మానించినంత, నన్ను దయచేసి వదిలేయండి, నా వల్ల కాదని చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, స్వామివారి కార్యక్రమాలు కరపత్రాలలో పేరు వేశాక తీసే సంప్రదాయం లేదండి, మీరు వస్తున్నారు సాయిరామ్ అన్నాడు ఆయన. రాయలసీమ వాళ్ళు అలాగే మాట్లాడతారు, ప్రేమ ఉంటే ప్రాణం ఇస్తారు, తేడా వస్తే పేపర్లో చూస్తారు, అలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. మీరు వస్తున్నారు అన్నాడు, నేను వెళ్ళాను. అయితే వృత్తిరీత్యా కాలేజీలో ప్రొఫెసర్ అవ్వడం చేత స్వామి పుస్తకాలన్నీ తీసుకొని రామాయణం పైన వారు ఏం చెప్పారో అన్నీ కూడా క్రోడీకరించి ఏదో చెప్పేశాను వారు చెప్పించినట్లుగా. అది అయిపోయింది, ఏదో బాగానే ఉన్నట్టుంది నాకు అనిపించింది. వాళ్ళ ముఖాలు కూడా అలాగే కనిపించాయి. వాచీలు ఎవరు చూసుకున్నట్టు నేను గమనించలేదు, మధ్యలో లేచి పోతున్నట్టు కూడా నాకు కనపడలేదు, ఇవి నేను గమనించాను. అయిపోయిన తర్వాత హిందూపురం దగ్గరే కదా, బాబాగారు దర్శనం చేసుకుందామని పుట్టపర్తికి వచ్చాను. చేతిలో హోల్డార్ ఉంది, ఏదో రెండు మూడు దత్తలు పెట్టుకొని వచ్చాను. ఆ బస్సు వస్తుందండి, నేను పుట్టపర్తి వైపు వస్తున్నాను, స్వామి కారు నాకు ఎదురుకుండా వెళ్ళిపోతుంది బర్రని. చెప్పాను కదా ఐరన్ లెగ్గంటే అలా ఉంటుంది. అప్పుడు ఆ డ్రైవర్ అన్నాడు, అయ్యా ఎక్కడికి మీరు అన్నాడు. నాయన నేను పుట్టపర్తి, ఇంకేం పుట్టపర్తి అండి, స్వామి అనంతపురం వెళ్తున్నారు సార్ అన్నాడు. అరే నాకతే ఏమిటిరా అన్న, ఇక్కడ దిగండి అన్నాడు. నడి రోడ్డు మీద ఇక్కడ దిగితే నన్నేం చేయమంటావు అన్న, ఏదో బస్సు వస్తుందండి అక్కడిని ప్రతి వాళ్ళు ఆపుతారు అక్కడ ఆగండి అన్నాడు. సరే ఆ బస్సు ఎక్కాను. అరే బాబుకి ఆ సాడపిల్ల కాలేజీ ఏదో ఉంది అక్కడ ఆపరా అన్నాడు. వాడు అక్కడ ఆపాడు. ఆ బస్సు దిగాను, గేటు దగ్గర నుంచున్నాను. స్వామి వచ్చారని కోలాహలంగా ఉంది. ఆ గేటు వాడు వెళ్ళి వెళ్ళు అని, అబ్బో అక్కడ నేనేదో మహా గజ దొంగ కింద భావించి పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. అప్పటికి నాకు 7-8 ఏళ్ళ సర్వీస్ అయింది. గుంటూరులోనే పుట్టాను. గుంటూరులో ఆ మాట వాడు నన్ను ఎవరన్నా అని ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా దొరికేవాడు కాదు వాడు. మా శిష్యగణం అంతగా ఉంది అక్కడ. ఏం చేస్తాం, ఒక ఊరి కరణం ఒక ఊరి అన్నట్టుగా మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి కూర్చొని, ఏరా బాబాన ఎవరు రాకూడదండి అన్నాడు. నేను వచ్చాను, రాలేదు కదా అన్న. ఇది ఆడపిల్ల కాలేజీ నాకు తెలుసురా, లోపలికి వెళ్ళకూడదు. ఆడపిల్ల కాదు, మా కాలేజీలో లేరు. ఏసీ కాదు, 5,000 మందిలో 2,000 మంది ఆడపిల్లలు ఉన్నారు మాకు. ఏ వెళ్ళకూడదా, వెళ్ళకూడదా. సరే నాకెందుకు, వీళ్ళతో నాకు ఉంచున్నాను. వాడి పాపం మనసు కరిగింది. ఆ పైన బాబాగారు మీటింగ్ పెట్టుకున్నారు, గవర్నింగ్ బాడీ మీటింగ్. గొక్క గారు, క్రాస్య గారు, భగవంతం గారు, బాలకృష్ణ గారు, అబ్బో గోల్డ్ స్టీన్ టాప్ పీపుల్ అంతా. ఆ మీటింగ్ అయిపోయింది స్వామి అనంతపురంలో ఆ వరండా దగ్గర. నేను గేటు దగ్గర ఉన్నాను. వాడి పాపం మనసు కరిగింది. కొద్ది అడుగులు ముందుకేయాలి, నీ హోటల్లో కూడా ఉండదు అన్నాడు. సరే ఎందుకులే విడతో, ఇంతవరకు నన్ను కరుణించాడు వీడు అని కాస్త ముందు నిలిచాడు. స్వామిలు అనుకున్నారు, ఏమి అందం ఏమి కథ, అందరూ తెల్లని బట్టలు వేసుకొని కూర్చున్నారు. స్వామి ఆ ఎర్ర అంగీ వేసుకొని మధ్యలో నుంచున్నాడు. మల్లెపూల దండలో గులాబ్ పువ్వు మధ్యలో ఉన్నట్టుగా ఉన్నాడు. ఏం అందంగా ఉన్నాడయ్యా, ఎక్కడో దూరంలో ఉన్నాను నేను. అరే అరే అనుకున్నాను, చూస్తున్నాను. ఆ సందర్భంలో స్వామి, ఏ అనిల్ కుమార్ రా అన్నారు. ఎవడు అనిల్ కుమారు?
ఈ వాచ్మ్యాన్ పేరు అనిల్ కుమార్ ఏమో అనుకున్నాడు. వాచ్మెన్ గారి పేరు అనిల్ కుమార్ ఏమో అనుకున్నాను. ఆయన నీ పేరు ఏమి రా అని పడేదో నాకప్ప రా చెప్పేదో చెప్పాడు. సరేలే అనుకున్నాను. స్వామి మళ్ళీ పెద్దగా వరండాలో, ఏ గుంటూరు కాలేజీ ప్రొఫెసర్ అనిల్ కుమార్ రా అన్నారు. అప్పటికే ఇక చూడండి రోమాలు నిక్కబడుచుకున్నాయి. అసలే నేను కాస్త ఆడావిడి మనిషిని, అందులో స్వామి పిలిచే కాలం ఉంటుందా? అడ అద్దడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్ళాడు, ఏ ఆగు ఆగు మెల్లిగా మెల్లిగా వెళ్ళిగాడు. అప్పుడు అన్నారు, అక్కడ అందరికీ చూపిస్తూ స్వామి అన్నారు. అక్కడున్న ప్రొఫెసర్లు అందరికీ స్వామి పరిచయం చేశారు. చూడు బంగారు ఎంత ఉయ్యారంగా చెప్తాడు. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు పిలిచినారు. రామాయణ సెమినార్ హిందూపూర్లో జరిగినది. వీరభద్రరావు కొత్తపల్లి వీరభద్రరావు వచ్చినాడు. మన యొక్క దివాకర వెంకటాధామని హేమలత అందరూ పాల్గొన్నారు. రాత్రి మన అనిల్ కుమార్ ప్రసంగం చేశాడు. చాలా 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 బాగుంది బంగారు అన్నాడు. నా ప్రసంగం బాగుందని ఇవాళ అంటున్నారా? నేను అనిల్ కుమార్ ఇవాళ తెలిసిందా? 7 సంవత్సరాల నుంచి నే కాదా? మీరనేది నా గురించేనా, ఇంకోటి ఎవడన్నా నా డూప్ ఎవడన్నా ఉన్నాడా? ఇదేమిటిగా నాకు అర్థం కావట్లేదు. నీ గురించే చెప్తా, చాలా బాగా చెప్పావయ్యా. ఇదో ఆడవాళ్ళు సంతోషపడ్డారు, పిల్లలు సంతోషపడ్డారు, పెద్దవాళ్ళు సంతోషపడ్డారు, చాలా చక్కగా చెప్పావు అన్నారు స్వామి. అప్పుడు నేను అన్నాను, స్వామి అయ్యాడికి, స్వామి మీరు అట్లా అంటే నాకు కాస్త బిడియంగా ఉంటుంది. కొత్త విషయాలు నేనేం చెప్పాను? మీరు చెప్పినవేగా, నాకేం తెలుసు కనుక అన్నాను. అలా కాదు బంగారు, స్వామి చెప్పి నువ్వు చెడగొట్టకుండా చెప్పావు కదా, చాలా సంతోషం ఉన్నా, చాలా బాగుందన్నారు. తక్కువ అని ఇక చూడు, నువ్వు దసరాలకు రా అన్నారు. నేను దసరాలకు రాకూడదు అనుకున్నా. మనకి ఎవడు అకామిడేషన్ ఎవడు ఇస్తాడు అక్కడ? ఎవడు ఎవడో పో పో అంటాం, మనకు బాగా అలవాటైంది అక్కడ. ఎవడు పిలువ నాకు తెలుసు, ఏం చేస్తాం రాకూడదానికి ఈయన రమ్మన్నారు. సరే స్వామి అన్నారు. నీ భార్య ఆరోగ్యం బాగుందా అన్నారు. అదే ఇక్కడ తీసుకొచ్చింది స్వామి అన్నాను, మీరు కాస్త కరుణించాలన్నాను. పట్టు ఈ ప్రసాదం ఆవిడకి ఇవ్వు అన్నారు. సంతోషం స్వామి అన్నాను. ఓహో సెబాష్ అంటే సరే అనుకుంటే ఏం చేశాను, పుట్టపర్తికి సంసారంతో పాటు బయలుదేరాను. మా కుటుంబం అంతా బ్రహ్మ సమాజం. మా ఇంట్లో రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఈ పటాలు మా ఇంట్లో ఉండవు. ఇంకా అయ్యూబ్ ఖాన్ ఇంట్లో ఉండేవి కానీ మా ఇంట్లో ఉండకూడదు, ఏం ఉండవు అన్నమాట. సాయంకాలం 7:30కి మాత్రం ధ్యానం అవి ఉంటాయి. ఇంకా కాసేపు కుటుంబ ప్రార్థన, దానికి రాకపోతే చచ్చానే అన్నం బెటర్ ఇక అక్కడికి మాత్రం రావాలి. అది తప్ప ఇంకేం అరగం మేము. ఈవిడంది పుట్టపర్తికి వెళ్దామంది. ఈ కోరిక ఎక్కడొచ్చింది? కైకేయి ఇలాగే కోరుకుంది. ఏమయ్యాడు దశరథుడు మీకు తెలుసు కదా, ఇక నా పని అయిపోయింది. ఈ కైకి కోరింది ఏమిటిరా ఈవిడ నాయన అనుకొని ఇంట్లో ఎవరు ఒప్పుకోరు. ఎవడొప్పుకుంటాడు? 3 తరాల నుంచి మెల్లిగా అమ్మమ్మని కాస్త ఆశ్రయించడం ప్రారంభించారు. ఇళ్లలో అమ్మమ్మని తాతయ్యలను పట్టుకుంటే పనులు అయిపోతాయి. ఇవాళ కూడా అంతే. ఇది గమనించాను. మా అమ్మతో మెల్లిగా వెళ్ళాలంటుంది, అరే మీ తాతయ్య కోపడతాడు, మీ అమ్మ కోపడుతుంది, వద్దురా అని. మళ్ళీ రాత్రిపూట కాస్త ఏదో ఆవిడకి మంచి నీళ్ళు ఇచ్చో ఏదో కాస్త మీరు చేస్తున్న పద్ధతిలో ఆనాడు నేను కూడా చేసి ఆవిడని ప్రసన్నం చేసుకున్నాను. ఆవిడ మెల్లిగా మా తాతయ్యతో, ఏమైంది వాడే మతం మారాడా, సాయిబాబా దేవుడు అన్నాడా, ఏం కాదు కదా వెళ్తానంటున్నాడు, ఏదో అమ్మాయికి ఒంట్లో బాగలేక వెళ్తే తప్పే ఉంది అని మొదలుపెట్టింది. ఆయన కొద్దిగా మెత్తపడ్డాడు. సరేలే అన్నాడు. సరే ఈవిడేమో అంత పూజలు నోములు వ్రతాలు పారాయణాలు ఇవాళకి కూడా అదే, నాకు ఇవాళకి కూడా లేదు. నాకు లేనిదే ఆవిడకు ఉన్నది అదే. మొత్తానికి ప్రజాస్వామ్యంగా ఈనాటి వరకు కలిసే ఉన్నాం, నాకు అదేం లేదు. ఇంట్లో ఈ వినాయక పూజ వ్రతాలు జరుగుతుంటే నా పని పిల్లలు ప్రసాదాలు తినకుండా వాళ్ళతో నాతో పాటు తినడానికి వీలుగా లా అండ్ ఆర్డర్ డ్యూటీ మాత్రమే నాది, ఇంకేమి లేదు. ఇందులో పాల్గొనడం ఏమి లేదు, నాటి నుంచి నేటికి కూడా అంతే. వెళదామనేటప్పటికీ సత్యంరా అనుకున్నాను. మెల్లిగా పూటపట్టుకు వచ్చాను. వచ్చేటప్పటికి అకామిడేషన్ ఎవడివ్వడం తెలుసున్నాను. ఎదురుగుండా రంగప్ప అని ఆయన తన చీరల షాప్ ఉంది ఎదురుగుండా.
అతని రూమ్ అడిగాను. అయ్యో రండి అన్నాడు. ఆ రూమ్ చాలా గొప్పగా ఉంది, ఆ రోజుల్లో చాలా గొప్పది. ఆ తలుపులు కిటికీలు మన చేతికి వస్తాయి, హాయికి కావలసినప్పుడు పెట్టుకోవచ్చు, అక్కర్లేనప్పుడు తీసేసేడు వెగిది చెప్పే, చాలా కొలాప్సిబుల్ అనమాట, చాలా బాగుంటుంది. తర్వాత సూర్య చంద్రాదులు కూడా అక్కడే ఉంటారు. అయ్యో సూర్యుడు లేడే చంద్రుడు లేడే హాయిగా అక్కడే ఉంటారు. చాక ఆ పంచభూతాలు కూడా చక్కగా నువ్వు అనుభవిస్తూ ఉండవచ్చు. ఇంకా కాలకృత్యాలకు ఓపెన్ యూనివర్సిటీ, నీకు వేరే ఏముండదు. ఇవాళ ఏదో పెద్ద కొత్త ఓపెన్ యూనివర్సిటీ వచ్చింది, కానీ మేము ఎప్పుడో యూనివర్సిటీ ఆ ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్స్ మేము. అట్లా ఉండేది. ఒక పావలా ఇస్తే కాగు వేడి నీళ్ళు ఇచ్చేవారు, ఇది పెద్ద లగ్జరీ అండి. కూర్చున్నారు. సరే స్వామి ఇక్కడ ఉంచాడే ఉంటారా అనుకున్నాను. వెళ్ళి దర్శనానికి కూర్చున్నాను ముందు. స్వామి అటువైపు ఇటువైపు వచ్చి ఏ ప్రొఫెసర్ అన్నారు. ఎవడో వాడో వీడో నాకెందుకు, ఆయన చెప్పకుండా లేచామనుకోండి, ఆ సేవదల్ వాళ్ళు మనే మన సామానుతో సహా చిత్రావతి దగ్గర ఉంచుతారు మనే, నాకెందుకు వాళ్ళతో గొడవ, స్వామి పిలిస్తే కానీ లేవకూడదు అనుకున్నాను. ఏ నువ్వేనా గుండ్రు కాదు ప్రొఫెసర్ అన్నారు. అమ్మా స్వామి అనుకుని కాళ్ళకి దండం పెట్టాను. ఆగు, చాలా సంతోషం. ఏడున్నావు నువ్వు అంటారు. స్వామి విషయం ఏంటంటేనండి, స్టేజ్ ఎక్కితే పక్కా ప్రామాణికంగా ఉంటుంది ఆ భాష, గ్రాంధికంగా ఉంటుంది, గ్రాంధికంగా. చాలా పండితులు కూడా కళ్ళు తిరిగిపోతాయి అలా మాట్లాడతారు. విడిగా మాట్లాడుతుంటే రాయలసీమ భాష పూర్తిగా. ఏడొచ్చావు, ఎప్పుడు వచ్చి ఉంటివి, బాగుంటావా, ఏమది ఇట్లా మాట్లాడతారండి. మన ఏడున్నావు అన్నారు. నాకు అదే కొత్త, ఏడా ఇవి ఎరగదు నాకు. ఇట్లా చూస్తున్నాను ఏం అదే నా ఎక్కడ ఉంటున్నావా. స్వామి బయట ఉంటున్నాను. బయట ఎక్కడ, ఏదో రంగపాట స్వామి. ఓహో అట్లనా, ఏ కుటుంబరావు ఇట్లా అన్నాడు. వచ్చారు ఆయన. ఈయన గుండ్రు కాలేజీ ప్రొఫెసరు. ఇవాళ చెబుతున్నా నేను, ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఫ్రీగా అకామిడేషన్, నీకు తెలుసు అర్థమైందని కూడా ఏం మాట్లాడదు, వెంటనే ఇవ్వన్నాడు. స్వామి చెప్పారాక అక్కడ ఉండదలుచుకున్నవాడు వెంటనే ఆ పని చేయాలి, ఉండదలుచుకున్నవాడు రేపు చూద్దామంటే కుదరదు, అప్పుడే తప్పదుగా రూమ్ ఇస్తారు నీకు, ఎప్పుడు ఇస్తారు బంగారు వచ్చే అన్నాడు. నాకు తెలియదు కదండి అంతా కొత్త. అప్పుడు అన్నాను, స్వామి అడ్వాన్స్ ఇచ్చేశాను రూమ్కి. అది ఎట్లా స్వామి. అయ్యో అడ్వాన్స్ ఇచ్చావా, పాపం. వాడి దగ్గరికి వెళ్ళి సాయిబాబా అడ్వాన్స్ రిటర్న్ చేయమన్నాడని చెప్పు, వాడు నీకు రిటర్న్ చేస్తాడు, హాయిగా లోపల నీకు ఇస్తాను. వాడు చెప్పగానే అయ్యో బాబు స్వామి రమ్మన్నారండి అని నేను ఇచ్చిన అడ్వాన్సే కాకుండా ఇంకా కొంత ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు వాడు. బాగానే ఉందనుకున్నాను, లోపలికి వెళ్ళాను రూమ్లో ఉన్నా. సాయంకాలం అక్కడ కూర్చున్నాను వరుసలో. అలా అలా నడుచుకుంటూ వచ్చాను. వచ్చి స్వామి అన్నారు, ఏమయ్యా చేరిందా, పంపినాను చేరిందా అన్నారు. నేను పంపేది, నన్ను బయటికి పంపకుండా ఉంటే చాలు, ఇంకా చేరడం కూడా ఏం చేరాలి, నేను ఇంటికి చేరాలి అంతే కదా. ఇలా మీరేమన్ పక్క గుంటూరు కదండి, మా మాటలు అలాగే ఉంటాయి, మీరేమి పంపలేదు నాకేం చేరలేదన్న. పాపం కాదు, నేను పంపినాను చేరిందన్న. సరే నాకెందుకని చెప్పి కూర్చొని దాన్ని పెట్టి కూర్చున్నాను. రూమ్కి వచ్చేటప్పటికల్లా చిరంజీవి గారితో స్వామి మా ఆవిడకు ఒక పట్టు చీర పంపించారట. ఇంటికి వచ్చేటప్పటికి ఈవిడ కృష్ణా గోదావరి అటు ఇటు ఓపెన్ చేసింది. ఆహా ఓహో అనే నాకెందుకు ఎందుకు అడుగుతుందో అర్థం కాదు. నాకు ఇక్కడికి రావడానికి ఏడుపే ఉన్నందుకు ఏడుపోయితే నాకైతే ఏమిటి, ఇక అసలు అపోజిషన్ పార్టీని తట్టుకొని వచ్చాను అక్కడికి అని. లేదు లేదు స్వామి నాకు ఇచ్చారని చెప్పి, అప్పుడు నేను నీకు ఇచ్చే చాలే నాయన, నాకేం అక్కర్లేదు అనుకున్నాను కూర్చున్నాను. మళ్ళీ మూడో రోజు అటు వచ్చారు. వచ్చి స్వామి అయ్యో ఏ డాన్సర్ అన్నారు. ఎవడు డాన్సరు, ఎట్లా అప్పటికి నాకు 7-8 ఏళ్ళ సర్వీస్ అయింది. అదే నువ్వే గుంటూరు కాలేజీ ప్రొఫెసర్ డాన్సర్ సచ్చాను అనుకున్నాను. ఏమయ్యా నువ్వు డ్యాన్స్ చేస్తావంటే స్టేజ్ పోయినా అన్నారు. నేనా స్వామి అన్న. అవునవును బాగా డాన్స్ చేస్తావు నాకు బాగా తెలుసును, అన్ని ఊళ్ళలో తిరుగుతూ ఉంటావు. చాలా సంతోషం బంగారు. రూమ్ వసతిగా ఉందా, అదే స్వామి అంతకన్నా ఏం కావాలి, దసరాలు వస్తుందా ఆగన్నారు. ఇక దసరా దగ్గర పడ్డాయి. ఆగా దసరాకి ఆగి ఏం చేయను నేను, నాకు కొత్త ఏం తెలీదు, అటు ఇటు తిరుగుతుంటే ఆనాడు జానకరామయ్య కాంప్లెక్స్ ఉండేది
సమాధి రోడ్డు దగ్గర అక్కడికి వెళ్ళాను. హెడ్ మాస్టర్ అమ్మన్న శాస్త్రి గారు ఉండేవారు, వెస్ట్ గోదావరి ఆయన, భీమవరంవాడ ఆయన. ఆ అమ్మన్న శాస్త్రి గారు నా సాటి మాస్టర్లం కదా, హాయిగా మాట్లాడుతుంటే అక్కడ ముగ్గురు ఉన్నారు. ఈ పురిగళ్ళ విశ్వనాథశర్మ గారు, మంచిరాజు సుబ్రహ్మణ్యమూర్తి గారు, ఆ పురిగళ్ళ అప్పారావు గారు, సుబ్రహ్మణ్యమూర్తి గారు, విశ్వనాథశర్మ గారు ముగ్గురు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎవరో తెలియదు నాకు. రూమ్లోకి వెళ్ళానో లేదో ముగ్గురు వాళ్ళ చెయ్యి నా శిరస్సు మీద పెట్టి, నాయనా నువ్వు చాలా పైకి వస్తావు స్వామి దగ్గర, నేను చెప్తున్నాను, ఏమీ కంగారు పడద్దన్నారు వాళ్ళు. వారి యొక్క వాక్కే బ్రహ్మవాక్కై, వారి యొక్క వాక్కే సాయి యొక్క ఆజ్ఞగై ఈనాడు మీ ముందు నిలబడే స్థితికి తీసుకొచ్చింది. సార్తో వారితో మాట్లాడుకున్నాను. అందులో విశ్వనాథ శర్మ గారు షిరిడి సాయి సత్యసాయి గురించి చెప్తే, వరే వా, ఎవరు అవుతారు ఆయన ముందు, ఏ హరికర్దాసుడు ఆయన ముందు పనికిరారు. అందులో ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ ఆయన భలే చెప్తారు. అది వింటున్నాను. తీరా నేను ప్రశాంతమైన టైం అయిందని వచ్చేటప్పటికీ అనిల్ కుమార్ అన్ని కుమార్ అని తిరుగుతున్నారు సేవదలు వాళ్ళంతా. ఇదేమిటో, నేను పిక్ పాకెట్ ఏమైనా చేశానా, రూమ్ తాళం చేసి ఏమైనా పోగొట్టుకున్నానా, నా పర్స్ ఏమైనా పోయిందా, లేదా నేను సర్దుకోవాలన్నా బయటికి, నా పేరు అడుగుతున్నారంటున్నారు. స్వామి రమ్మన్నారు, స్వామి రమ్మన్నారు. ఎవడి నాన్న, మేము రమ్మన్నారు. అలాగే స్టేజ్ వెనక్కి తీసుకెళ్ళారు వాళ్ళే. ఎలాగా, ఆ జైల్లోంచి అధికారులు తీసుకొస్తారే అట్లా, అటో కూడా ఇటో కూడా. నేను ఒక అడుగు ముందేశానంటే లాగేస్తాను అనమాట. అలాగే మెల్లిగా వెళ్ళాను, వెళ్ళి మెల్లిగా వెనక్కి నుంచి స్టేజ్ మీదకి వచ్చాను. స్వామి వచ్చారు, ఓ డాన్సర్ అన్నారు. సరే మన పేరు ఇదే కాబోలే, అదే స్థిరమైంది, పాతికేళ్ళు డాన్సరు, వైజయంతిమాల, ద్రౌపది ఇవే పేర్లు నాకు. మహాత్సను ఆయన అడుగుతాడే అనిల్ అంటాడు అంతే, లేకపోతే డాన్సర్ అంతే. ఇలాగే పాపం ఎంతో సరస సంభాషణ చేసిన స్వామి, చూడు బంగారం ఇప్పుడు మాట్లాడన్నారు. ఏం మాట్లాడేది, అక్కడ సేమి నుంచి కూర్చున్నారు, మాట్లాడు. దేంట్లో మాట్లాడమంటారు స్వామి, ఇంగ్లీషు, ఇది ఇంటర్నేషనల్ ఆడియన్స్, ఇంగ్లీష్లో మాట్లాడు. సరే దేని మీద మాట్లాడమంటారు, ఏం మాట్లాడతావు, స్వామి మీద మాట్లాడు, ఇంకేం మాట్లాడతావు అన్న. సరే స్వామి మీద అయ్యా అన్న, అంతే. ఏ మా వృత్తి అది కదండి, అందులో ఏ చెప్పేది. అప్పటికే ఆంధ్రదేశంలో చాలా ఊళ్ళు తిరుగుతూ వచ్చాను, అప్పటికంతా అయిపోయింది పల్లెటూళ్ళు అంతా తిరగడం. దాంతో అలవాటు చొప్పున చెప్పేశాను. స్వామి నమస్కారం ఇచ్చారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మొరనాడు, ఇప్పుడు ఇది 78 దుర్గాష్టమి నాడు, మొరనాడు మహారణమైన దగ్గరికి వచ్చి యజ్ఞం జరుగుతుంటే, బంగారు ఎంత బాగుంది నిన్న, చాలా బాగుంది, అందరూ సంతోషించారు, తెలుగులో ఇంకో టాక్ పెట్టిస్తాను ఇది అన్నారు. ఎవండి అంటున్నారు ఆయన, నన్న ఈ 7 సంవత్సరాలు ఏమిటి, ఇది బాగుంటాం ఏమిటి, ఇదంతా కలలే అనుకుంటున్నాను. విజయ చేసినాడు మళ్ళీ తెలుగులో చెప్పన్నారు. అలా స్టేజ్ మీద చూస్తూ కారుణ్యానంద, మన అనిల్ కుమారు ఇంగ్లీషు తెలుగులో బాగా తర్ఫీద్ అయ్యాడప్పా, చాలా బాగా చెప్తాడన్నారు. అది నాతో అనొచ్చుగా సంతోషపడతాను. ఓహో ఈయన పద్ధతి ఇదే కాబోలే అనుకున్నాను, అనుకున్నాను వచ్చేసాను. మరునాడు విజయదేశం అయిపోయింది, ఈ పండితులందరికీ సత్కారం అయిపోయింది. స్వామి నేనే కూడా సామాన్ సర్దుకుంటున్నాను. అప్పుడు క్రిస్టియన్ కాలేజీలో పనిచేసేవాడిని. ఆ అనుకున్న రోజుకు మనం రాకపోతే ఉద్యోగం బీగుతారు. ఎప్పుడు నా ఉద్యోగం గాలిలో వేలాడే దీపమే, ఎప్పుడు లేటుగా వెళ్ళడం మీటింగ్లు అయ్యాక, వాళ్ళు ఎప్పుడు బీగుతారో తెలియదు, స్వామి రక్షించడం ఇలాగే జరుగుతుంది. ఏదైనా పిల్లలకి భోజనం చేసే అవకాశం ఉంది కనుక ఆ ఉద్యోగం చక్కగా రిటైర్ అయ్యేదాకా ఉన్నా, లేకపోతే ఎప్పుడు పోయి శంకరమాన్యాలు పట్టాల్సిన వాడిని. పోలవరాని వచ్చేటప్పటికీ వెంటనే ఇవాళ ప్రిన్సిపాల్ శివరామకృష్ణ అని హైయర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ నా స్టూడెంట్, మాస్టర్ గారు స్వామికి చెప్పారా అన్నాడు. ఏంటో చెప్పేదా అన్న, ఊరెళ్తున్నాను, ఏం చెప్పేది, 7 ఏళ్ళు నేను చెప్పా, విన్నారా, వద్దా శివరామకృష్ణ, నన్ను పోని, నన్ను ఇంటికి పోని పిల్లగలవాడిని, అసలే అమ్మ వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు, వచ్చాను. లేదు సార్ మీరు వెళ్ళాల్సిందే, సామాన్ బలపతాన్ని దింపాడు కిందకి, ముందు కూర్చోబెట్టాడు. స్వామి అలా అలా నడుచుకుంటూ వచ్చి, ఏమప్పా ఏడపోయింటివి, రూమ్కే కవర్ పంపినాను, లేరంట్రీ, క్యాంటీన్ అంతా తిరిగినారు, లేరంట్రీ, ఎడబోయింటివి నీవు అన్నారు.
ఎన్ని భాషయా? ఆయన చూడనా, ఇది విన్నా ఆనందించనా? ఏలే స్వామి, ఏదో మాస్టర్ని కదా, మీ అనుభవాలు పంచుకుంటున్నాను స్వామి అన్న. తప్పేం లేదు, తప్పేం లేదు అచ్చరి, కానీ ఇది అయిపోయాక వరండాలకు రా అన్నారు. వరండాలకు నన్ను ఎవరు రాణిస్తాడు? ప్రశాంతంలోకి రాణిస్తేనే గొప్ప. ఎవరు రాణిస్తాడు? సరే అక్కడికి వెళ్ళాను. అప్పుడు ఢిల్లీ వాళ్ళు వాలంటీర్లు అనమాట, ఇలా చేతులు పట్టుకున్నారు. అరే నేను వెళ్ళాలి రా అన్నాడు. వాడి భాష నాకు రాదు, నా భాష వాడికి అక్కర్లేదు. చాలా చాలా అంటున్నారు, మంచి పర్సనాలిటీ అన్నమాట. అందులో ఆ చపాతీలు అవి తింటారు కదా, వాడు షార్ట్ ఇచ్చాడంటే వారం దాకా మనం లేవలేము. అలా ఉన్నారు వాళ్ళు. ఆయనేమో రమ్మన్నాడు, చేతులు పట్టుకున్నారు ఇట్లా. ఇలా పట్టుకుంటే వాళ్ళ సంకల కింద నుంచి దూరి పరిగెత్తికెళ్ళిపోయాడు. పరిగెత్తికెళ్ళి వరండాలో కూర్చున్నాడు. ఎక్కడ నన్ను ఎవడు కదుగుతాడు? అది చూశారు స్వామి. నేరుగా వచ్చేసారు పూర్ణచంద్ర నుంచి. ఓ వచ్చావా, లోపల రా. లోపలికి వచ్చాక బాగుంది బంగారు, చాలా సంతోషం, వచ్చావా అని చెప్పి ఏదో కవర్ నా జేబులో పెట్టారు, తెల్ల కవర్. నాకు అదేంటో తెలియదు. ఏంటి స్వామి అన్న, పుట్టు పండగకి సూటు కుట్టించుకో అన్నారు. పుట్టు పండగ మాట తెలియదు నాకు. పుట్టు పండగ ఏం? పుట్టు పండగ అంటే ఏంటి? ఏంటి స్వామి, రాయలసీమలో పుట్టు పండగ అంటారు, నాకు తెలియదు స్వామి. పుట్టు పండగ అదే బర్త్డే, బర్త్డే అన్నారు. అలాగా స్వామి అన్నారు, కుట్టించుకో బంగారం. స్వామి నా బర్త్డే అక్టోబర్ 25 స్వామి అన్నారు. నీ బర్త్డే బంగారు కాదు, నా బర్త్డే కుట్టించుకో. నాకు అర్థం కాదు, మీ బర్త్డే నేను కుట్టించుకోవాలి? ఏం తెలియదు కదండి నాకు. స్వామి అట్లగా స్వామి అన్న, ఏ నాకు తెలుసు నీ భావం. ఆ కవర్లో 2 సూట్లకి సరిపడా డబ్బు ఇచ్చాను, ఆ స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఇచ్చాను, అవి కట్టుకొని బర్త్డేకి రా అని చెప్పి ఆశీర్వదించి పంపించారు. ఆ బర్త్డేకి స్వామి బర్త్డే తాలూకు సూట్ వేసుకున్నాను స్వామి. అప్పుడు అలా వస్తే అక్కడి నుంచే చూశారు, స్మిత స్మిత సుందర ముఖారవింద నచో. ఆ పాట వచ్చా? ఆనందన్న పడు, పెద్ద హుషారుగా పడాలి, ఊరికే నీరసంగా కాదు, పడు అనుకోనా. అరే స్వామి ఇట్లా ఎప్పే. Come on.
సంకీర్తన అంటే హుషారుగా ఉండాలి. ఏ రాగంతో పాడాడు, ఏ రోగంతో పాడాడు, ఆ పెట్టె ఎలా ఉంది, ఎబ్బే. ఇవాళ మన వాళ్ళ పాటల శృతికి పెట్టెలు పనికిరావు, హార్మోన్లు పనికిరావు, ఈ కంజరీలు పగిలేట్టుగా ఉంది. అలాగా స్వామి చక్కగా నవ్వుకుంటూ వచ్చేసి ఎంతో ఆనందంగా పలకరించి బర్త్డే నాడు, నెక్స్ట్ డే నా బర్త్డే కుట్టించుకుంది వేసుకున్నాను. రెండు కుట్టించుకోమన్నారు కదా. దగ్గరికి వచ్చి నిన్నటిదే బాగుందిలే, ఇవాళ పెద్ద బాగలేదు అంటే ఆయన బర్త్డే కోసం కుట్టించుకుంది బాగుందన్నమాట. అవును స్వామి, మీ బర్త్డే కుట్టి బాగుండదు, నాకు బాగుంటుందా? చాలా బాగుంది స్వామి దయ అన్నాను. అట్లా వారి దయ ఏమిటో, ఇది నిజమైనా, ఇవాళ కథలు అయిపోతాయి, ఇవి చరిత్ర అయిపోతుంది అని నేను ఏనాడు కళ్ళ కూడా ఊహించలేదు. అంత దగ్గరగా, అంత ప్రేమగా, ఇదంతా సాయి కుటుంబం అని చెప్తున్నాను. అంతా ఒకే కుటుంబం వాళ్ళం. ఏదో పెద్ద నేను అద్వైతం, బ్రహ్మము, మాయ, అది రేపు చూసుకుందాం. నిజంగా మాయ అయితే రాత్రి భోజనం చేయకుండా మానేవా, అది వేరే సంగతి. అందువల్ల సామెత కూడా ఉంది, అద్వైతులు వస్తున్నారు, చెంబులు తప్పేళ్ళు జాగ్రత్త అని, అది విషయం వేరే సంగతి. వాస్తవం చెప్పాలి మీకు. ఆ బాబా ఢిల్లీకి తీసుకెళ్లారు నన్ను. ఢిల్లీకి వెళ్ళాను, నాకు అన్ని ఊళ్ళకి తీసుకెళ్లారు. ఆ వెళ్తున్నప్పుడు నాకు అసలు మొదటి నుంచి కాస్త డ్రెస్ నీట్గా ఉండాలి అనేది నా కోరిక. నేను క్రిస్టియన్ కాలేజ్లో చదువుకున్నాను, ఆ దొరల దగ్గర పెరిగాం, అదే ఉండాలి. అప్పుడేంటో వాల్టిన్ రన్ సూట్ కుట్టించుకున్నాను, కొత్తది వేసుకొని అద్దం ముందు నిలబడి పెట్టుకున్నాను. మేడం ఎలా ఉంది, టైట్గా ఉందా లేదా ఎలా ఉందండి? అందులో కులవంతరా ఇల్లు, ఆ కులవంతరా ఇల్లు చెప్పాలంటే ఈ హాల్లో సగం బాత్రూమే ఉంది మొత్తం. అదొక సరస్సు అన్నమాట, నీ ఇష్టం. దాని నిండా లైట్లు, పైగా చుట్టూ అద్దాలు, అద్దాల్లో చూసుకుంటూ లైట్లలో నువ్వు జలకాలు ఆడాలన్నమాట. నాకు మొత్తం ఆపి పారేసి హాయిగా స్నానం చేస్తే బాగుంటుంది అనిపించింది అన్నమాట. అలాంటి పరిస్థితి ఆ ఇల్లు, ఆ వ్యవహారం అయింది. నెల్లిగా వచ్చాను, వచ్చి సూట్ వేసుకుంటున్నాను. అది కొత్త కోట్, అది ఈ హుక్కు పట్టలేదు, ఇబ్బంది పడుతున్నాను. వెనక్కి తిరిగాడు బాబాగారు ఉన్నారు అక్కడ. ఓహో, అలంకారం అయ్యా, ఒక మాల కూడా వేసుకో, బాగుంటుంది అన్నాడు. మరి ఇది ఎటకారమా, వ్యంగ్యమా, ప్రశంస, అభిశంసన, నిరసన, హెచ్చరిక, ప్రమాద ఘంటికల, నాకు అర్థం కాదు. అయినా సరే అలాగే కాలక్షేపం చేశాను. ఒక రెండు ఉపన్యాసాలు స్వామి ట్రాన్స్లేట్ చేశాను. వచ్చే మధ్యాహ్నం భోజనం అయ్యాక కింద కూర్చున్నాను. అనేళ్ళని పిలిచారు స్వామి. తక్కడే పరిగెట్టి పైకి వెళ్ళాను. అక్కడ పెద్దలంతా ఉన్నారు, జాతీయ అంతర్జాతీయ పెద్దలంతా. బంగారు, నా ఉపన్యాసం బాగుందా? భగవంతుడు కూడా కావాలి మళ్ళాగా. నాకేమనుకోడు ఆయన, అది దయచేసి గుర్తుపట్టండి. నాకన్నా చెప్పేవాడు ఎవడున్నాడా అని, వాడిది ఏముందో అనుకోను అనేవాడు కాదు మన దేవుడు. నీది బాగుందిరా అనేవాడు దేవుడు, నాదే బాగుందిరా అనేవాడు దెయ్యం. నాదే బాగుందిరా ఆయన అండవు, నీ చాలా బాగుందిరా అంటాడు. అంటే మధ్యలో మన అడుగుతారు, ఇది బంగారు నాది బాగుందా అని. ప్రతిసారి వారి సాక్షిగా చెప్తున్నాను. ప్రతి ఉపన్యాసం కానీ స్టేజ్ వెనక్కి అనిల్ ఇట్లా, స్వామి ఉపన్యాసం బాగుండదా అంటే, అదే స్వామి మీది బాగుండదు, ఎవరిది బాగుంటుంది, ఎంత బాగుంది అది ఊరికే గ్యాస్ చెప్తున్నావు, ఏది బాగుందో చెప్పు. అందులో రెండు మూడు పాయింట్లు నేను చెప్పాలి, దాన్ని మళ్ళీ ఒక అరగంట స్వామి ఎక్స్ప్లెయిన్ చేయడం. అది ప్రతి ఉపన్యాసానికి జరుగుతున్న ఆధ్యాత్మిక సరస వినోదం మా ఇద్దరి మధ్య జరిగేది ఎప్పుడు కూడాను, ఎప్పుడు ప్రతి సందర్భంలో. బయట అనిల్ కుమార్ బాగుందా స్పీచ్ ఎలా ఉంది, అబ్బా స్వామి చెప్పు చూస్తాను, అందులో కొన్ని చెప్పాను. మధ్యాహ్నం ఎలా ఉంది, అబ్బో స్వామి అబ్బో పోద్దు అసలు ఏంటో చెప్పు, మళ్ళీ చెప్పాను. ఇప్పుడు స్వామి మూడ్ బాగుందిరా అని తెలుసుకున్నాను. తెలుసుకుని అన్నాను, స్వామి మరి ఫారిన్ మినిస్టర్ వచ్చాడు, జస్వంత్ సిన్హా వచ్చాడు, వారికి మీ దర్శనం అందింది, ఆనందపడి ఉంటాడు అన్నాను. ఐసీఎస్ ఆఫీసరాయా, వాళ్ళు చూడు ఎలా ఉంటారో. అవును స్వామి, అతను ఇంగ్లీష్ అలాంటిది పార్లమెంట్లో వింటుంటాం కదా. మరి యశ్వంత్ సిన్హా వచ్చాడు, అవును ఫైనాన్స్ మినిస్టర్, ఐఏఎస్ వాడు, అలాగే ఉంటాడన్నాడు, టిప్ టాప్ ఉంటాడు. సరే స్వామి,
ఐదేళ్ళు ఎలక్షన్లో గెలిచి ఊడిపోయే వాళ్ళు అంత టిప్ టాప్గా ఉంటే దేవుడు పక్కన ఉన్నవాడిని నేను ఎట్లా ఉండాలి స్వామి? అప్పుడు అన్నారు, బంగారు నువ్వెప్పుడూ టిప్ టాప్గానే ఉండాలన్నాడు. అది అన్నారు, చూడు ఈ ఒకటే తెచ్చావా వారం రోజులు వేసుకోవడానికి అన్నారు. లేదు స్వామి, సూట్ కేసు నిండా ఉన్నాయి, లైసెన్స్ కోసం చూస్తున్నాను స్వామి. ఇక కానీ అన్నారు. ఆనాడు ఇచ్చిన లైసెన్స్ వల్ల నేటి కూడా ప్రశాంత నయంలో కలర్ డ్రెస్ వేసుకున్నాడు, నేను ఒక్కడిని మిగిలాను. మరొకడు లేరు వేసుకోవడానికి, గుండెలు ఉండేవాడికి స్వామి ఏమంటారు అని. మాకు లైసెన్స్ ఉంది కదా, ఆమ్నిబస్ సీట్ ఉన్న తోలచు బండి. అందులో ఎంత వినోదం అంటే ఈ కొత్త సూట్ ఏదైనా వేసుకున్నప్పుడు ఇక్కడ హాల్లో ఉన్న ఇంటర్వ్యూ రూమ్లో కొత్త ధరించావే బాగానే ఉన్నావు, ఏది నడుము చూస్తాను అటు ఇటు బాగానే ఉన్నావు, సరే ఏడ పుట్టించావు అన్నారు స్వామి. గుంటూరు స్వామి, బాగానే మళ్ళీ ఇంకోసారి కొత్తది వేసుకున్నాను సందర్భాల్లో, ఇట్లా బాగానే ఉందే ఏతున్నాడు ఏడ కుట్టించావు? గుంటూరు స్వామి. ఏం గుంటూరు, కుమ్మరోడా చాకలోడా? ఏం కుట్టాడు వాడు? వంగితే పైకి పోతా ఉందయ్యా. ఏమది సరిగా కుట్లా వాడు? ఏదండి ఈ సరసం స్వామి ఎవరితో అన్నా ఆడాడా? అయ్యో ఆయన దయతో నాకు దక్కింది. ఇంత చక్కగా మాట్లాడటం ఏమన్నా జరిగిందా? నేను నమ్మేదా? ఇవాళ కూడా నేను నిజం అనుకునేదా? మీకు ఎంత నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? అలాంటి సాన్నిధ్యాన్ని, అలాంటి సంభాషణని స్వామి అనుగ్రహించేవారు. ఈనాటికి కూడా ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఎప్పుడు చెప్తారు, అక్కడ పెద్దలు పేర్లు చెప్తే బాగుండదు, కాస్త ఆ కొరివేకారం ఆవకాయ గోంగూర పచ్చళ్ళు అది తీస్తే మన అనిల్ కుమార్కండి ఈ పచ్చళ్ళు చాలా ఇష్టం తలుచుకుంటాట స్వామి. ఆ డైనింగ్ టేబుల్లో పచ్చళ్ళతో మా ప్రస్తావన ప్రారంభం అవుతుంది. ఏం ఆయన కరుణ, ఏం చెప్పాలి చెప్పండి, ఏం ఎంత ప్రేమ, ఏది ఏ పెట్టాడా అంటారు. ఆ రెండు సంవత్సరాలు ఆయనతో పాటు రోజు మధ్యాహ్నం ఫోన్ చేసేవాడిని, కాస్త రెండు మూడు సార్లు అయిపోగానే వీడికి లాభం లేదు అనేవారు. పైనుంచి ఆవకాయ జాడి పట్టరా అని అర్థం, వాడికే నాకడ కొద్దిగా అనేవాడు స్వామి కూడా. ఎంత ప్రేమ ఆ సంభాషణ. మన బట్టల గురించి కామెంట్ చేసేవారు ఎవరు, ఆ భోజనాలు పచ్చళ్ళ గురించి అడిగేది ఎవడు, నన్ను ఆత్మీయంగా భావించేది ఎవడు అని చెప్పి, ఇదో బాగానే ఉన్నావు చక్కగా ఉంది కానీ డాక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది పుట్టపర్తిలో, డాక్టర్స్ కాన్ఫరెన్స్ టాప్ వాళ్ళంతా వచ్చారు ప్రపంచం నుంచి, దొరలు దొరసాలు కదా మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి కూర్చుంటారు, తప్పేముంది భార్యాభర్తలే ఆయన కూర్చుంటారు వరుసలో, మన స్వామికి అది కుదరతాయి. ఆడవాళ్ళంతా ఇటు మగవాళ్ళంతా అటు, వాళ్ళకి ఏం తెలుసు ఎటు పోవాలి, హాయిగా మిక్స్గా కూర్చున్నారు. స్వామికి ఇట్లా కావాలి, ఊరికే మమ్మల్ని తిట్టడం కాదు, ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాను. చూస్తున్నారు, పో అంటారా వాళ్ళ గెస్టులు కదా. అందులో అప్పుడు కూర్చొని స్వామి ఇటువైపు కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, ఆయన అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. హలో డాక్టర్ కమాన్ అని పిలిచారు. ఆయన అమెరికా నుంచి వచ్చాడు డాక్టర్, షికాగో. రోజుకు $100,000 సంపాదన ఆయన, రోజుకో గంటకో మా అనిల్ కుమార్ చెప్పాలి, ఆయన ఆ రేటు వాడు కనుక ఇట్లా అన్నారు. దగ్గరికి వచ్చాడు, ఓ కమాన్ సిడాన్ సిడాన్ హరియ, వాడిని మాటల్లో దింపాడు. అప్పుడు ఈ భార్య అక్కడ ఉండిపోయింది, మళ్ళీ ఇంకోటి, ఓ డాక్టర్ వెడి కమ్ ఫ్రమ్ ఓ ఇంగ్లండ్, కమాన్ కమాన్ హవర్ యూ, వాట్ యువర్ నేమ్, అది అక్కడ అగురిస్తుంది, వీడు ఇక్కడ కూర్చున్నాడు. ఇట్లా వాళ్ళని డాక్టర్ అట్లా అట్లా పలకరించి వాడిని ఇటు కూర్చోబెట్టి ఆడవాళ్ళని అక్కడ కూర్చోబెట్టేసి, అరే చూద్దావా నా సంగతి అన్నాడు. ఇదే అనిల్ కుమార్, తాతలు దిగి రావాలి, అర్థమైందా? నా పద్ధతి ఎవడు మార్చలేడు,
ఏం అట చూస్తూ ఉన్నావు, ఏం చేస్తారో చూస్తున్నాను సార్, చూసావుగా అదే సార్. సరే ఆ మీటింగ్కి నేను మంచి సూట్ ఫుల్ టెక్ టెక్ వేసుకునేదాన్ని. స్వామి కారులో తీసుకెళ్ళారు. ఏమయ్యా ఏంటి ఇవాళ సూట్ వేసుకున్నావు, ఏమైంది నీకు అన్నారు. స్వామి డాక్టర్ల కాన్ఫరెన్స్ కదా, వాళ్ళంతా వేసుకున్నారు స్వామి, నేను వేసుకుని నువ్వు డాక్టర్ కావు కదా అన్న. మాట్లాడేది డాక్టర్లు ఉద్దేశించే కదా స్వామి అన్న. బాగానే ఉంది కానీ నీ సూటే కాదు, నా ఉపన్యాసం కూడా చూడు కాస్త, ఎట్లా ఉందని కాదు ఇది కూడా విను. సరే స్వామి మీ దయ అన్నారు. ఎట్లా ఇవన్నీ పుస్తకాల్లో ఉంటాయా చెప్పండి, ఎవరు ఎక్కడన్నా చెప్పేదా, ఎవరికైనా జరిగిందా, ఏం చెప్పేది? నాకు అదే ఆశ్చర్యం అనమాట. స్వామి ఇలా అంటావా, ఇలా నిజమేనా, ఎట్లా అలాంటి వాడు నాకు లేడు అక్కడ, ఎవరికోసం బతకాలి, దీనికోసం బతకాలి, ఏమండి శివుడు లేకపోతే అక్కడ మిగిలే శ్మశానమే, ఏముంది, దెయ్యాలు పిక్కు తింటాయి నిన్ను, ఆయన ఉన్నప్పుడే హాయిగా ఉంటావు, ఎవరికోసం బతకాలి, ఏమిటిరా అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. అంత ప్రేమగా అంత చక్కగా స్వామి చూశాడు. మరొక విషయం కూడా మీకు చెప్పాలి, అదేమి అంటే సార్, అజయ్ రాణా అని పంజాబీ నుంచి వచ్చాడు స్టూడెంట్. వాడు పంజాబీ డ్రెస్ వేశాడు, బ్రహ్మాండంగా ఉంటుంది పంజాబీ డ్రెస్సు. వాళ్ళు డాండియా డాండియా డ్యాన్స్ చేస్తుంటే బాగుందిరా అనుకున్నా, బెంగళూరులో మా స్టూడెంటే, అరే భలే ఉందిరా నీ డ్రెస్ అన్న, మాస్టర్ మీకు నచ్చిందా అన్న, ఏ నచ్చగారా చక్కగా ఉందిరా అన్న. రెండో రోజుకి కొరియర్లో నాకు డ్రెస్ తెచ్చాడు, అక్కడి నుంచి కొరియర్లో వచ్చేసింది. మాస్టర్ మీరు వేసుకోవాలండి, మీరు డ్యాన్స్ చేయాలని అన్నారు. అరే కొత్తది కదా, స్వామికి చూపించి చేస్తా లేదా ఆగ్రా అన్న. అప్పుడు స్వామి మెడ్రాస్కి వెళ్ళారు, వెళ్తే మెడ్రాస్కి డ్రెస్ తీసుకెళ్ళారు. ఆయనకు నచ్చకపోతే ఇంటికి పోమంటాడేమో, నచ్చుతుందో లేదో మనకు తెలియదు అని నగర సంకీర్తన టైం ఎంచుకున్నాను. నరవాణుడికి తెలియదు కదా, అందులో మెడ్రాస్ నగర సంకీర్తన చాలా బాగుంటుంది. ఇట్లా పద్మాకారం ఉంటుందండి, అందులో స్వామి ఇలా నుంచుంటారు, లైట్లన్నీ ఆయన మీదే పడతాయి, అంత చీకటి అనమాట. 50,000 మంది కూర్చుంటారు, స్వామి పైన లైట్లు పడతాయి. నేను చూశాను, హారతి తీసుకున్నారు, స్వామి వెనక్కి వెళ్ళిపోతున్నారు, టకటక మెట్లెక్కి వెనక నుంచి వెళ్ళాను, వెళ్ళి పంజాబీ డ్రెస్ వేసుకొని నుంచున్నాను. ఓహో ఏమయ్యా డ్రెస్ బాగా వేసావే, ఇంట్లో చూపించావా అన్న. లేదు స్వామి, ముందు మీకు చూపించాలని వచ్చాను స్వామి అన్న. ఎట్లా ఉన్నావు చెప్పమంటావా అన్న. చెప్పండి స్వామి, మీరే చెప్పాలన్న. ఈ పంజాబీ లారీ డ్రైవర్లు ఉండరు కరెక్ట్గా తెలియదు, లారీ డ్రైవర్ ఎవరికి చెప్పండి, దీని గురించి పెద్ద వేదాంతం చెప్పేదా నీకు, అన్ని వేదాంతాలు ఈ అనుభవాల కోసం కాదా, అన్ని పురాణాలు ఈ అనుభవాల గురించి కాదా, సాధనల గమ్యము, సాధన యొక్క లక్ష్యము, సాధన యొక్క మూలము ఇది కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. దాని స్వామి ప్రసాదం అది ఎన్ని జన్మలకైనా ఈ రుణం తీరేటువంటిది కాదు. అది మీకు నచ్చుతుందో లేదో కానీ చెప్పాను కదా, మా జిల్లా వాళ్ళకి ఏది ఆగదు, తన్నుకు వస్తుంది బయటికి. కొడైకెనాల్ రూమ్లో ఉన్నప్పుడు స్వామి 7:30 ఇంటికి కిందకి దిగుతారు పైనుంచి. సరే వస్తారులే స్వామి అనుకుని నేను టవల్ మాత్రం కట్టుకున్నాను, దంతధావన కూడా చేయలేదు, టైం ఉందిలే అనుకున్నాను. తక్కువ తలుచప్పుడు అయింది మా రూమ్లోకి, ఏంటని చూస్తే స్వామి, అరే నువ్వు నీ అవతారం చీ 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 చీ, ఏంటి ఇలా ఉన్నావు స్వామి, నీ 7 కదా ఎనిమిది ఎక్కడా, ఇవాళ ఈశ్వరం అంటే తయారవద్దో, ఆ పక్కన వంటం జరుగుతున్నా నీకు పట్టట్లా, ఏంటది ఏదో రెండు స్వామి వదిలేయండి అన్న. అప్పుడు అన్నారు, బయట 1,000 మంది నా దర్శనం కోసం కూర్చుంటే నాకు నీ దర్శనం అయిందిరా ఇక్కడ ఇప్పుడు. ఎట్టగండి ఎట్టగండి, ఏం చెప్పేది ఎంత చెప్పేది. అయితే స్వామిలో నాకు నచ్చిన విషయం చాలా ఉన్నాయి, ఒకటే రెండా, ఒకటి రెండు మాత్రం మీకు చెప్తాను. బాగా నచ్చింది, బాగా తేలికది, ఎంతో కష్టం చేసేవాడు మనిషి. క్వశ్చన్ ఆన్సర్ కదా, ఎస్ తప్పకుండా తప్పకుండా. ఏమండి మావాడు మళ్ళీ ఉద్దుర్గాలండి అంటున్నాడు నన్ను, వాడికి ఆ చను ఉంది, పిల్లాడు కదా మా పిల్లాడే వాడికి, వాడికి ఆ చను ఉంది. రెండు వాడు మా చిన్నప్పుడు జాన్సన్ గురించి చెప్పేవారు,
వాడు పడుకున్నవాడు లేచాడు అంటాం, అంతే చెప్పాల్సింది. కూర్చున్నవాడు లేచాడు. ఈ రోజు ఫ్రమ్ హారిజంటాలిటీ టు పర్పెండిక్యులారిటీ అన్నమాట. ఈ బొంద ఈ స్టూడెంట్ సాల్దో అని వాడుకున్న వాగుడంతా ఇదో మన చంద్రబాబు అని అడగని చెప్తాడు. సామ్యూల్ జాన్సన్ భాష అలాంటిదే. బాస్వెల్స్ లైఫ్ ఆన్ జాన్సన్, షేక్స్పియర్ మేడ్ టఫ్ మేడ్ ఈజీ, ఇవన్నీ అదే. మనవన్నీ అలాగే ఆఘోరిస్తాయి. ఏం చెప్తున్నాడురా, రేపు వస్తే బాగుండరా అనిపిస్తుంది. ఆయన అలా ఉండదు. ఎంతో చక్కగా బా ఎంత సింపుల్గా చెప్తారు. చాలా మధురమైన భాష మంజులగళముతో భక్త కోటి హృదిని భర్తి చేయు, భక్త కోటి హృదిని భర్తి చేయు. సూటి మాట పలికి సూటి మాట పలికి సూక్ష్మ ధర్మం బులే చెప్పుచుండు, సూక్ష్మ ధర్మం బులే చెప్పుచుండు సాయి ఉప్పు మీరా. ఎంతో మధురమైన వారు సింపుల్గా. పండితులంతా నుంచున్నారండి. ఏ యోగం అంటే ఏంటని అడిగారు. ఒక ఆయన అన్నాడు, స్వామి యోగమా? చిత్త వృత్తి నిరోధ యోగ. సరి కూర్చోవయా. ఏ యోగం అంటే ఏంటి స్వామి? యోగం అంటారా? సమదర్శన స్వామి. కూర్చో. అందరు విని సర్లేవా, ఏ నువ్వు చెప్పు అన్నారు విశ్వనాథ శర్మ గారు. ఆయన అన్నాడు, స్వామి ఎటువంటి వాళ్ళమైనా మీ దర్శన భాగ్యం వాళ్ళు అందుతోందే, ఇదే యోగం స్వామి అని. అది స్వామి అంటే. యోగం అంటే పతంజలి యోగ శాస్త్రం నీకు చెప్తాను, రేపు నువ్వు ఇంకా ఇక లేవు ఈ జన్మకి అలా చెప్పడం. ఆయన మాధవ శర్మ భాగవతం అంటే ఏంటని అడిగారు. హో స్వామి భగవత్ కథ అన్నాడు. నువ్వు చెప్పు భగవత్ తత్వం అనుగా కృతేవయ్యా. మనం భాగవతం గనక దానికి భాగవతం అన్నాడు. బాగా అది అది స్వామి దగ్గర నచ్చింది. ఎంతో సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలవాడు. దయచేసి గమనించండి, సామాన్య పల్లె ప్రజానీక నుంచి మూల కూర్చున్న ముసలమ్మ దగ్గర నుంచి వేలి ముద్ర వేసుకునే నిరాక్షరాస్తి నుండి అక్కడ నుండి కమాలధాని వరకు గజగజలాడిస్తూ ఏకకాలంలో సరళ భాషలో చెప్పగల ఏకైక సమర్థుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. మరొకరు లేరు. ఇక రెండవ అంశము, అందరూ అన్ని విషయాలు చెప్తారు, ఎన్నో గొప్ప విషయాలు చెప్పవచ్చు, కానీ తన యొక్క అణకువ నేను మాట్లాడమంటారు. బాగా చెప్పావే అంటారు. ఆ కూర్చో ఏడిసినట్టు చెప్పావులే అండవు. అందులో బాగా చెప్పని వాడిని ఇంకా బాగుందంటాడు. నువ్వు పొడిచానని కూడా కూర్చో అంటాడు. అంటే మంచిని చూసేవాడు బాబా, రంధ్రాన్వేషణ కాదు, అందరిలో మంచి చూసి పోషించేవాడు బాబా. అందువల్లే వాళ్ళ మన మొగాళ్ళ కింద తిరుగుతున్నాం. మనలో ఉన్న లోపాలు చూస్తే అకామిడేషన్ అంతా ఫ్రీగా ఉండేది అక్కడ. మనలో మంచి చూసేవాడు బాబా, ప్రోత్సహించేవాడు బాబా, అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. ఎంత బాగా పలకరిస్తాడో ఆ పూల వాళ్ళని కానీ, ఆ కాయగూరల వాళ్ళని కానీ, చాకలాడని కానీ, పుట్టబడితే పని వాళ్ళని చేసేవాడిని కానీ, కూటి కోటీశ్వరుడు, కూటికి లేని పేదవాడిని కోటీశ్వరుడు దాకా సమానంగా సమప్రేమతో నా ప్రతిబింబమే వీడు అన్నట్టు చూసేవాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఇలా ఏమైనా చెప్పుకోవచ్చును. మా గోపిని మళ్ళీ ఇంకోసారి పిలవకుండా చెప్పు నాయన. ఏమంటే 5 క్వశ్చన్లు సెన్సార్ బోర్డు వాళ్ళు సెలెక్ట్ చేశారు, వాడి సమాధానం అడగండి. మీరు ఏదైనా అడగచ్చండి, నాకు తెలిసింది తప్పకుండా చెప్తాను. తెలియకపోతే తెలియదని చెప్తాను కానీ బుక్ ఆయించను. వారి మాటలే చెప్తా కానీ నా సొంతవి వారు అన్నట్టు అన్ని చెప్పను. మీకు డేట్స్ సహా చెప్పగలను, అదే చెప్తాను, మీరు అడగచ్చు. ఇదే ప్రశ్న బాబాగారిని అడిగారు. ప్రేమ స్థాయిలో నా పాత్ర ఏంటి అని ఒక స్టేట్ ప్రెసిడెంట్ అడిగాడు. ఒక స్టేట్ బాగుండదు, మీరు గట్టిగా అడిగితే స్టేజ్కి దిగేటువంటి పేరు కూడా చెప్తాను. అడిగాడు ఆయన, అడిగాడు స్వామి అన్నారు, ఈ పాత్ర ఇక్కడ బాగా పోషించు చాలే, ముందు పాత్ర సోదర సంఘం చూసుకుందాం అన్నారు. అని పైగా అన్నారు,
వచ్చేసారి నువ్వు నన్ను గుర్తుపడతావని గ్యారంటీ ఏమిటి? వచ్చే అవతారణ నా దగ్గరగా ఉంటావని గ్యారంటీ ఏమిటి? నీకు ఇలాంటి సామీప్యం దొరుకుతుందని ఎక్కడుందిరా? దీన్ని బాగా అనుభవించు చాలు, అప్పుడు నీకు అక్కర్లేదు. ఎందువల్ల? ఇదే అది, ఇదే అది, ఇదే అది, ఏదైనా ఇదే సత్యసాయిబాబా అవుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వామి మనతోనే ఉన్నారు అని అందరూ అంటుంటారు, కానీ అందరికీ ఆ అనుభూతి కలగడం లేదు కదా. మరి కలగాలంటే ఏం చేయాలి? ప్రయత్నాలు చెప్పండి. కలగాలంటే ఏం చేయాలి? ఈనాడు మెహిదీపట్నంలో ఇంతమంది రావటం బాబా గారు ఉన్నాడని నమ్మటం వల్లే, ఇంతమంది రావడం వారు ఉన్నారని నమ్మటం వల్లే. అంతేనా? ఆ పిల్లలు అందరూ దాటి కీబోర్డు పైన స్వామి పాటలు వాయించారు అంటే ఇవాళ రోజున పిల్లలు వాయిస్తారా? వాటి గురించి చెప్పకపోవడం మంచిది. స్వామి భజనలు వాయించారు, ఆ పిల్లలు భజనల దగ్గరగా డ్యాన్స్ చేశారు. ఎందువల్ల? స్వామి సజీవంగా వాళ్ళని ప్రేరేపించుటయ్యే. ఇదే ప్రత్యక్ష ప్రమాణం, ఇదే ప్రమాణం, మరొకటి కాదు. అందరూ మామూలుగా అనే మాట సూక్ష్మంలో మోసం, అంటే సులభంగా భగవంతుని చేరే పద్ధతి ఏమైనా మీరు మాకు అందించగలరా? అయ్యా కళ్ళు సరిగ్గా కనపట్టలేదు. ఓహో రైట్, ఏ విటమిన్ మింగు, లేదా ఏముకలు కొంకర్లు పోతున్నాయి, డి విటమిన్ మింగు, ఇలా నా విటమిన్ చెప్తూ ఉంటారు, డాక్టర్లు రాస్తుంటారు. ఒక బుద్ధిమంతుడైన డాక్టర్ అన్నాడు, ఈ నాలుగైదు మాత్రలు ఎక్కడ మింగుతావురా, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ మింగు, అన్ని అందులోనే ఉన్నాయి. అలాగా అన్ని సాధనలు కూడా సూక్ష్మంలో మోక్షంగా ప్రయాసపడకుండా, ఆయాసం లేకుండా, పాండిత్యంతో సంబంధం లేకుండా, సమయంతో సందర్భం లేకుండా, మడి ఆచారాలతో సంబంధం లేకుండా, ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా సూక్ష్మంలో మోక్షం. సాయినామం, సాయినామం. భగవాన్ బాబా గారి తమ మహాసమాధి గురించి ముందుగా ఏమైనా తమకు సూచనప్రాయంగా తెలియజేశారు? మహాసమాధి గురించి సూచనప్రాయంగా మీకు తెలియజేశారని అడిగారు. సూచనప్రాయంగా ఆయన తెలియజేస్తే గ్రహించే తెలివితేటలే మనకుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం, ఇలా ఎందుకుంటాం? ఎన్నో సూచనప్రాయంగా ఎన్నో చెప్తూ ఉంటారు, అయినా సందర్భం ఇది కనుక చెప్తున్నాను. అది గ్రహించడానికి తర్వాత కాలం పట్టింది. కొడైకెనాల్ ఇలా కూర్చొని అన్నారు, నేను 96 ఏళ్ళు ఉంటానని చెప్పాను, కావాలనుకుంటే ఎన్ని సంవత్సరాలను నేను ఉండగలను, అక్కర్లేదనుకుంటే ఇప్పుడు వెళ్ళిపోతానన్నాడు, ఇప్పుడు వెళ్ళిపోతానన్నాడు స్వామి. అప్పుడు నేనన్నాను, స్వామి ఎండాకాలంలో మీకు సరదాగా గడపాలని వచ్చాం కానీ పిల్లల్ని మమ్మల్ని భయపెడితే అట్లా స్వామి, అది నోరు మూసుకో, పాంచభౌతిక దేహం దుర్బల కాయం, కూలగా తెప్పుడు అసలే భయపడ్డవాడికి మళ్ళీ కూలక తప్పడు పాంచభౌతిక సరి పొరపాటు అన్నానులే, సరే స్వామి అనుకున్నాను. అదొక హింట్ ఇచ్చారు. మరొకసారి ఆ డయస్ పైన అటు ఇటు తిరుగుతూ అనిల్ కుమార్ ఇక్కడే సమాధి వస్తుందన్నారు. సమాధి వచ్చేది ఇక్కడే అన్నారు. స్వామి దడుగు వస్తున్నాను, నాకు అది వినపట్టలేదు, నేను విన్నా నోర్మై ఎవరికైనా తప్పదు, అర్థమైందా? ఇక్కడే సమాధి ఉంటుందన్నారు. ఆ రకంగా వారు సూచనప్రాయంగా తెలియజేయడం జరిగింది. అన్నిటిలాగానే మనం సర్లే అనుకోవడం కూడా జరిగింది. కొంప మునిగాక ఆనాడే ఆయన చెప్పాడు రా అని తలుచుకోవడం జరిగింది. సాయిరామ్ అదే విధంగా అయ్యా మరించాలి. ఒక చిన్న క్లిష్టమైన ప్రశ్న అడగవలసి వస్తుంది. భక్తులకే అనాయాస మరణం వస్తుంది కనుక, మరి భగవాన్ బాబా గారి తమ మహాసమాధి నుండి కొంత కష్టపడారు, ఆ కష్టం మా అందరికీ చాలా చాలా బాధ కలిగింది, ఎందుకు బాధ అనుభవించవలసి వచ్చిందో తమ యొక్క అభిప్రాయం చెప్తారా? అబ్బా ఇది మెహిదీపట్నం స్టాండర్డ్ అంటే. ఎందుకంటే
ఆ కొత్త వంకాయ ఘాటు వేరు, మెత్తబడ్డాగా ఇప్పుడు అడిగారు చూసావు మీ ఘాటు ఏదో చూపించారు, ఒప్పుకున్నాను. స్వామి కొద్ది కష్టపడ్డట్టుగా ఉంది, మరి అనాయాస మరణం అంటారు కదా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నారు. స్వామి కష్టపడ్డారని మనం అనుకుంటున్నాం, ఆయన చెప్పాడా? చెప్పలేదు. మరొక సాక్ష్యంగా మీకు చెప్తున్నాను, చెయ్యి ఫ్రాక్చరు ఇలాగే ఉంది, మా డాక్టర్లకు తెలుసు అది. అదే ఇలా ఇలా చెయ్యి సాధలేరు ఆయన, నడుము ఫ్రాక్చర్ అయింది, లేవలేడు. రెండు చెవుల్లో ఒక చెవి కనపడుతుంది, రెండు కళ్ళల్లో ఒక్కనే కనపడుతుంది. ఈ దంతాలలో ఇటువైపుది ఒకటి చీలి ఉంటుంది. అలాంటి దేహంతో ఉన్న స్వామి ఉపన్యాసం చెప్పకుండా ఎప్పుడైనా ఉన్నాడా? తన కార్యక్రమాలు ఎప్పుడైనా ఆపారా? సలహాలు ఇవ్వడం మానారా? ప్రశాంతమైన కార్యక్రమాలు ఏనాడైనా సరే సెలవు దినాన్ని ప్రకటించిందా? సహకరించని శరీరం కష్టపడుతున్నాడని మనకు అనిపిస్తోంది, ఆ ముఖంలో చిరునవ్వే చిరునవ్వు. ఎంత ఆనందం! దాని ఉద్దేశం ఏమి అంటే, శరీరమునకు కష్టము సహజమే, ఇది నాది కాదు, నువ్వు శరీరం కాదు, నువ్వు శరీరం కాదు అని ఆయన చెప్పాడు. దాన్ని నిరూపించడానికి స్వామి దాన్ని భరించాడు, వరించాడు నా ఉద్దేశం. అది నిరూపించడానికే స్వామి ఆ బాధను సహించాడే, కానీ ఆయనకి బాధ అంటూ మరొకటి లేదు. ఆసుపత్రిలో ఎందుకు అన్ని రోజులు ఉన్నాడు? నా అనుభవం చెప్తున్నాండి, నేను నమ్మండి నమ్మప్పుడు నాకేం పర్వాలేదు, నాకు సర్టిఫికేట్ కూడా ఎవరు దక్కలేదు. ఆయన పాదసేవ చేసేది వేల సార్లు నాకు దొరికింది. అక్కడ ఉండటం వల్లే ఆయన దయ, లేకపోతే ఏముంది? ఈ చెయ్యి మోకాళ్ళ దాకా పోనిచ్చాను ఆ పాదసేవ చేసేవాడిని. ఆయన పాదాలు ఉన్నంత మెత్తగా దూది కూడా ఉండదు, అంత మెత్తగా వెన్న కూడా ఉండదు. అబ్బా ఎంత బాగుంటాయో, అందులో ఏమి రంగండి, పచ్చగా ఉంటాయి పాదాలు. ఈ చెస్ట్ పచ్చగా ఉంటాడు స్వామి, అంత సుకుమారం అయింది. కొద్దిగా వేడి పెట్టి నొక్కామా అంతే ప్రింట్ పడిపోతాయి. అలాంటి స్వామి ఇన్ని రోజులు ఇంజక్షన్లోనూ ఈ ఐవీలు ఇవన్నీ భరించాడంటారా? శరీరం వదిలిపెట్టాడు, మీ ఇష్టం పొడుచుకుంటారా అన్నాడు. ప్రపంచ టూర్కి వెళ్ళాడు స్వామి, ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళాడు, అన్ని భక్తుల్ని పలకరించడానికి వెళ్ళాడు. చివరికి ఆమె ఇష్టం చేసుకుండా ఎన్నా ఎప్పుడు పోవాలో నేను వెళ్తా నువ్వుగా చెప్పేది. ఇన్ని దేశాల నుంచి వచ్చిన డాక్టర్లు ఏం చేయగలిగారు? ఎప్పుడు వెళ్ళాలో నేను నిర్ణయిస్తా, ఎప్పుడు రావాలో నేను నిర్ణయిస్తా అన్నటువంటి స్వామి, బాధే లేదు తప్ప అది మనకు అట్లా అనిపిస్తున్నది. మనం కూడా భరించడం నేర్చుకోవాలి. స్వామి అంతటిపాడు అంత బాధ ఉన్నా సరే ఎప్పుడు నవ్వుతుండేవాడు. ఒక ఆయన వెళ్ళి, డాక్టర్ పేరు ఇంటర్నేషనల్ మ్యాన్, బాగుండదు. స్వామి మీరు బాగున్నారా అన్న? బాగున్నాను అన్న. స్వామి మీరు బాగున్నారా? బాగున్నాను. స్వామి మీరు బాగున్నారు? నువ్వు మళ్ళీ అడిగామంటే బయట పంపిస్తాడు. అంటే నేను బాగాలేదు అనేది స్వామి నోట లేదు, బాగుంది అనేది మన నోట రాదు. కానీ స్వామి నుంచి నేర్చుకోవాల్సింది, లెట్ అస్ బి జాయ్ఫుల్, లెట్ అస్ బి బ్లిస్ఫుల్, లెట్ అస్ కీప్ అవర్ సెల్ఫ్ స్మైలింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎయిల్మెంట్స్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిసబిలిటీ, yet we should be able to smile, we should be spread smile, we should spread happiness. That is the message of Bhagavan Sri Satyasai Baba towards the samadhi. Bhagavan Baba var sangeetho ento kaalam seva chestuna sanyasam mari enno madhuramaina kapakalu kai vaatilo madhuramaina madhuramaina kapakalu vaadu cheyestunnaru. ఏమండి, పుల్లారెడ్డి స్వీట్ షాప్కి వెళ్తారు, అన్ని గులాబ్ జాము, జాంగ్రీ, మైసూర్ పాక్ అన్నీ ఉంటాయి. మధురాతి మధురం చూడండి, ఏం చెప్పను? ఆ షాప్ అంతా పార్సల్ చేయి తర్వాత చూసుకుంటానని చెప్తాం, అంతే కదండి. మధురాధిపతే అఖిలం మధురం, అందువల్ల ఏది మధురం అంటే నేనేం చెప్పను. ఆయన మీరు అడిగారు కనుక ఒక్కటి చెప్తాను. పాపం అడిగారు, సభా మర్యాద. అది ఏమి అంటే,
ఓహో ఏమండి అని చెప్తాను మీకు. నాకు వేణీళ్ళు స్నానం అలవాటైంది బెంగళూరుకి వెళ్ళాక. గుంటూరు వాళ్ళ మాకు మండిపోవడం హాయిగా అలవాటు మాకు. అక్కడికి వెళ్ళాక చలి వల్ల వేణీళ్ళు స్నానం అలవాటైంది. అప్పుడే నేను పుట్టపర్తికి మీటింగ్ కోసం వచ్చుతూ హీటర్ తీసుకొచ్చాను. హీటర్ అక్కడ పెట్టాను. ఇంకా 10 నిమిషాలే దర్శనం టైం ఉంది. నేను ప్రిన్సిపాల్ని కనుక మొదటి వరుస గ్యారంటీ, నీకు పదవి లేకపోతే గేటే గతి, ఆ రెండూ నాకు తెలుసు. అదే అనుకున్నాను. అక్కడ స్నానం చేద్దామని వెళ్ళేటప్పటికీ వేణీళ్ళు లేనిగా లేవు, పవర్ లేదు, పవర్ సప్లై లేదు. సత్యాన బాబు అనుకో, దర్శనం టైం అయిపోతుంది. అందుకని ఏం చేశాను, కండ స్నానం చేశాను. ఇంతవరకు కండ మంచి కొత్త సూట్ వేసుకున్నాను. ఫారెన్లో అమ్మాయిలు పంపించారు కదా, చల్లుకునేది చల్లుకున్నాను, స్ప్రే చల్లుకున్నాను, వెళ్ళి కూర్చున్నాను. మన దేవుడు అటు ఇటు అటు వెళ్తూ వచ్చారు, వచ్చి నా దగ్గర నించున్నారు. మనకేదో ఉందిరా బాబోయ్ అనుకున్నాను. ఇలా చేతులు పైకెత్తి, కొంతమంది స్నానం చేయకుండా దర్శనానికి వస్తారయ్యా అన్న సిగ్గుతో చచ్చాను. మొదటిసారి స్వామి మీరు వెళ్ళండి ఇక్కడి నుంచే నా ఉద్దేశం. ఇందులో ఈ కుర్రాళ్ళంతా రేపు సాయిరాం బదులు హ్యాడ్ యువర్ బాత్ అంటారేమో నా బాధ. అందులో కుర్రాళ్ళు మా మాస్టర్లు ప్రొఫెసర్లు అంటాను, స్వామి పుట్టపర్తి హాట్గా ఉంటుంది, ఏం చన్నీళ్ళు పోసుకోలేవా అన్నారు. ఏదో లేండి స్వామి ఏదో. దాని లోపలికి వెళ్ళారు. వెంటనే రూమ్కి వెళ్ళాను, కరెంటు వస్తుంది, బకెట్ నీళ్లు మరగగాచాను. అంతే సోప్ తీశాను, బాగా అరగ తీసేట్టు అటు ఇటు ఏమి రుద్దాలండి అబ్బు, అఖండంగా ఏనాడు అట్లా రుద్దుండవు. మళ్ళీ డ్రెస్ మార్చాను, మళ్ళీ చల్లుకున్నాను, వెళ్ళి కూర్చున్నాను. ఎక్కడ దశావతారం గేడు దగ్గర స్వామి భజన సాగుతోంది. లేచి దగ్గరికి వచ్చారు, మామూలు స్నానం చేయాలి నాయన, సబ్బంతా అరగదీయక్కర్లే, ఏమంతా ఏమొద్దు మామూలు అని అందుకు మరి భయపడకు. ఏమిటిరా స్వామి బాత్రూమ్ గురించి చెప్తాడేమిటి అనుకుంటే భయపడకు. నాకు నీ బెడ్రూము తెలుసు, నీ బాత్రూము తెలుసు, నువ్వు తెలుసు, నీ సబ్బు కూడా నేనే తెలిసానుగా. అందులో కంగారు పడకు, ఇంకెప్పుడు అడగంలే, నాకు అంతా తెలుసు అనడానికి నేను చెప్పాను రా. ఇది నా మధురాతి మధురమైన. ఇంకొకటి చెప్తాను మీ అనుమతితో ఒకటి చెప్తాను. అక్టోబర్ 25 నా జన్మదినోత్సవం మీ అందరూ గమనించారు. నేను ఒంటరిగా ఉండేవాడిని బెంగళూరులో, పిల్లలంతా MBBS చదువుకుంటున్నారు. అబ్బో అక్కడ పడ్డ కష్టాలు అశోకవనమున శోకించే సీతా వియోగం అని అన్నట్టు నా గతి అలాగే ఉంది బృందావనంలో. ఏం చేయను అవి తెలియక ఏదో మొత్తాన్ని గడుపుతున్నాను. ఆ అక్టోబర్ 25 మా ఆవిడ ఏం చేసింది, బొబ్బట్లు పంపించింది, 6 పంపించింది నాకు. ఈ బొబ్బట్లు హోటల్లో దొరకవు, ఇప్పుడంటే ఏదో స్వగృహాలు వచ్చాయి కానీ పూర్వం లేవు, గృహంలోనే చేసేవారు. అది తగ్గ అది స్వామి ముందు ఒకసారి బొబ్బట్ డిస్క్రైబ్ చేస్తే అది మళ్ళీ చెప్పు అనేవారు. నిజంగా అంటే ఆ దేవుడు కూడా సామాన్య మానవుడిగా హాస్యాన్ని కోరుకుంటాడని, సామాన్య మానవుడిగా చెలోక్తులు వింటాడని, సామాన్య మానవుడిగా సంచరిస్తాడని తెలుసుకుంటే అదే అవతారము అని మనకు అర్థమవుతుంది. అవతారం అంటే అదే, మన మధ్యలో తిరుగుతూ ఆనందపడుతూ మన భాష మాట్లాడటం. సరే అని తీసుకున్నాను, నాకు పంపించింది. పుట్టపర్తిలో ఉన్నాను, బాక్సులు ఉన్నాయి, స్టీల్ బాక్సులు పెట్టి ఉన్నాయి. తినటానికి టైం ఉంటేగా నాకు ప్రతివాడు రావడం. లేటెస్ట్ మిరకలు చెప్పండి సార్, లేటెస్ట్ ఏముంటో నాకు అర్థం కాదు. నాకు ఎవడన్నా పిలిచే అవని కాదన్నా, స్వామి దగ్గర ఉండటం వల్ల మాట్లాడిచ్చారు కానీ లేకపోతే నీకు అడ్రస్ ఏముంది నాకు బాగా తెలుసు. అందరితో మాట్లాడుతున్నాను, బొబ్బట్లకి టైం లేదు. అందుకని 20 ఏం చేశానంటే దర్శన్ టైం పొద్దున్న సెలెక్ట్ చేశాను. అప్పటికి ఎవడు రాడుగా అందరు అక్కడికి పోతారు. గడి వేసా లోపల నుంచి, లైట్ ఆపా, ఇంకా మసక మసక చీకటిగా ఉంది. 6:30 స్వామి దర్శనానికి వచ్చే టైం, బాక్స్ తీశా. అవన్నీ సైనిక కవాతు చేస్తారు సలామే దేక్ అన్నట్టు 6 టక 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 లోపలికి మర్యాదగా వెళ్ళిపోయి. మళ్ళీ లవంగాలు వేసుకున్నా, ఎవడు గుర్తుపట్టకూడదు, ఒక్కబడి వేసుకున్నాను. చక్క చక్క నడుచుకుని దర్శనం కూర్చున్నాను. స్వామి అటువైపు వచ్చి ఆడవాళ్ళ వైపు, మగవాడి వైపు, టీచర్ల దగ్గరికి వరండాకి రావడం
మామూలు. ఆ రోజున అక్కడికి నేరుగా నా వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. నాకేదో ఉందిరా బాబాయ్ అనుకున్నాను. వచ్చి ఆ వరండాలో దగ్గరికి వస్తూ చాలా బాగుంది, సేఫ్ అల్మార్లో పెట్టావా, ఎవడు అడగడు, చాలా మంది ఏమట్లా ఓ ముక్క వాళ్ళు పెట్టకూడదు ఏంటి అట్లా ఆరు నువ్వే తినాలా ఏదో లేండి స్వామి అని చెప్పి, ఇవాళ నీ బర్త్డే నాకు తెలుసయ్యా అని చెప్పి అక్కడ విభూతి ప్రసాదం స్వామి ఇచ్చారు. అది నేను మర్చిపోలేను. ఒకసారి బృందావనంలో మాట్లాడుతుంటే అనుకుమారెట్రా బొప్పట్ల సంగతి చెప్పు, బొప్పట్ల సంగతి చెప్పు అని అడుగుతాను. వాళ్ళకి ఏం తెలుసు, వాడు నేపాల్ వాడు భూటాన్ వాడికి బొప్పట్ల అంటే ఏం తెలుసు, అమర్ స్వామి చెప్పన్నాడు. అందుకని చెప్పాను ఏ హోమ్ మేడ్ స్వీట్ విచ్ ఇస్ సిల్కెన్ ఇన్ ఇట్స్ టచ్ టెక్స్చర్ వెల్వెటీ ఫీలింగ్ టు టచ్ స్లైట్లీ బ్రౌనిష్ బేజ్డ్ ఇన్ ఘీ దట్ గివ్స్ ఏ హోలీ డిప్ ఇన్ టు ద సలైవా ఆఫ్ హ్యూమన్ బాడీ దట్ గోస్ త్రూ ద గల్లెట్ రీచెస్ ద నావెల్ ద స్వీట్నెస్ వుడ్ స్టే ఫర్ వన్ ఫుల్ వీక్ దట్ ఇస్ ఆల్సో అది సత్యసాయిబాబా అంటే. ఒక ఇంకో జోక్ చెప్తాను. పెసరట్లు వేశారు ఎక్కడ బెంగళూరులో, ఏదో పెసరట్ నాకు నచ్చల ఏదో ఏదో అరిసిలాగా ఉంది. పెసరట్టు అని కుమార్ పెసరట్టు అని కుమార్ అన్నారు స్వామి. ఇదే పెసరట్టు స్వామి నోరు మూసుకో. ఆ తెలుగు వాళ్ళు తెలుగు వచ్చి వాళ్ళు ఏమన్నా అనుకుంటారు నోరు మూసుకో బాగుంది అనాలా వాళ్ళు ఏమనుకున్నా సరే. అది అయిపోయాక సాయంత్రం త్రై బృందంలో పిలిచి పెసరట్టు ఏమిటో చెప్పు అన్నారు. వినాలా ఆయనకి అప్పుడు చెప్పాను ఏ స్పెషల్ ప్రిపరేషన్ మేడప్ ఆఫ్ గ్రీన్ గ్రాన్ ఆంధ్రప్రదేశ్ ఫేమ్ పర్టికులర్లీ గోదావరి డిస్ట్రిక్ట్స్ విచ్ ఈజ్ లైక్ ఏ కంచీ సిల్క్ శారీ విచ్ ఈజ్ లాంగ్ అండ్ బ్రాడ్ విచ్ ఈస్ ట్రాన్స్పరెంట్ అండ్ ట్రాన్స్లూసెంట్ మిక్స్డ్ విత్ త్రీ ఇంగ్రీడియంట్స్ ద మిర్చీ జింజర్ అండ్ ఆనియన్ పీసెస్ దట్ విల్ టేక్ యూ స్ట్రైట్ ఆన్ ద మూన్ దట్ ఈస్ వాట్ యు కాల్ సాయి రామ్ సాయి చంద కిరణ కుల మంద నరాం శ్రీమాధనందన రామ్ పెద్దగా పెద్దగా శ్రీమాధనందన రామ్ కిరణ కుల మందన రామ్ శ్రీమాధనందన రామ్ లౌడారు ఏమండి కౌసల్యాసుత వర్ధన రామ్ కౌసల్యాసుత వర్ధన విశ్వామిత్ర ప్రియ ఘన రామ్ విశ్వామిత్ర ప్రియ ఘన రామ్ విశ్వామిత్ర ప్రియ ధన రామ్ విశ్వామిత్ర ప్రియ ధన రామ్ కిరణ సాయినాథ్ బాబా మహారాజుకు శ్రీనివాసకు ద్వారకా మాయికి జై బోలో భగవాన్ శ్రీ సత్సాయి బాబాజీకి జై బోలో భగవాన్ శ్రీ సత్సాయి బాబాజీకి జై బోలో భగవాన్ శ్రీ సత్సాయి బాబాజీకి జై రామ్ థాంక్యూ.